సెల్ఫ్ గోల్ అనుకోవాలో లేదంటే జరగకూడది జరిగిపోతుంది అని అనుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది నిజంగా అతిపెద్ద ప్రశ్నగానే మారుతుంది అనేది ఈ మూడు రాజధానుల అంశం ఎప్పుడైతే తెరమీద తీసుకొచ్చారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది అని చెప్పి మొదటి నుంచి టీడీపీ ఏదైతే ఆరోపిస్తూ వస్తుందో ఆ చిచ్చు ప్రాంతాల మధ్య కాదు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషలు అందుకు కారణమే గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న పరిణామాలు అనేది ఎందుకు అంటే ఒక పక్క ఉత్తరాంధ్ర ఇంకో పక్క రాయలసీమ ఇక కోస్తా విషయం కాసేపు పక్కన పెడితే ఈ ఉత్తరాంధ్ర రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ఏదైనా ఒక సమాచారం సేకరించాలన్నా తెలుగుదేశం పార్టీ నేతలకు పార్టీ తరఫున ఒక బూస్టప్ సరే ముందు వాళ్ళు స్పందించాలి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపాలి కానీ అది జరగట్లేదంట గత కొద్ది రోజులుగా కారణం ఏంటి అంటే చంద్రబాబు గారు ఎక్కడో హైదరాబాద్లో ఉండడం ఒకవేళ జూమ్ ఆప్లో వాళ్ళందరినీ రావాలని చెప్పినా సరే కోస్తాలో ఉన్న కొంతమంది స్పందిస్తున్నారు తప్ప అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం పెద్దగా స్పందించట్లేదు అనేది ఎందుకంటే విశాఖలో విశాఖ అర్బన్లో నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ కవిసం చేసుకున్నా సరే ఆ నాలుగు స్థానాల నుంచి ఏమైనా సానుకూల స్పందన వస్తుందా అంటే పార్టీకి రావట్లేదు కానీ టీడీపీకి సానుకూల స్పందన రావట్లేదు కానీ అధికారంలో వైసీపీకి వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఇదే నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ సరైన సానుకూలంగా ఎవరు స్పందించట్లేదు సీనియర్ నేతలందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు కానీ చంద్రబాబు గారు ఫోన్ అనేసరికి అసలు లిఫ్ట్ చేయట్లేదు కొన్ని ఫోన్లు అయితే అసలు పని చేయట్లేదు అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం అది నిజమా కాదా అనేది క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో సరే రాయలసీమలో కూడా ఇటీవల చాలా సమీకరణాలు ప్రధానంగా కుల సమీకరణాలు వర్కౌట్ అవుతాయి అంటూ ఉంటారు కానీ ఇప్పుడు అవి కూడా తారుమారైపోతున్నాయంట అందుకే ఉత్తరాంధ్రలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఒకసారి వాళ్ళందరితో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేయాలని చంద్రబాబు గారు ఆలోచిద్దామని అనుకుంటే అసలు ముందు వాళ్ళు ఫోన్లే లిఫ్ట్ చేయట్లేదంటే కొంతమంది అయితే ఈ నెంబర్లను బ్లాక్లో పెట్టారు అనేది అంటే బ్లాక్లో పెట్టిన వాళ్ళు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వాళ్ళ అని అనుకోవాలా లేదంటే వాళ్ళ ఫోన్లు నిజంగానే పని చేయట్లేదా లేదంటే అక్కడ సిగ్నల్ లేదా ఏంది ఆ తర్జన భజ్జన అయితే జరుగుతుందంట కానీ క్లారిటీ అయితే రావట్లేదు అనేది మొత్తానికి ఇప్పుడు విశాఖను రాజధానిగా ఒప్పుకొని చంద్రబాబు గారు ఉత్తరాంధ్ర నేతలంతా కలిసి ఇప్పుడు దూరం అవుతున్నారా టీడీపీకి చంద్రబాబు గారికి అనేది ఇక్కడ ప్రజా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అక్కడ ప్రజల్లో కూడా టీడీపీ అధినేత మీద ఒక వ్యతిరేక భావం అయితే వ్యక్తం అవుతుందంట బలమైన ప్రాంతాన్ని చేజేతులారా వదిలేసుకుంటోంది టీడీపీ అనేది కూడా అక్కడ లోకల్గా టీడీపీ నేతల్లో జరుగుతున్న ఒక విస్తృత స్థాయి చర్చ అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం మరి చూడాలి దీనికి సంబంధించి చంద్రబాబు గారు మరొక అడుగు ముందుకు వేసా అమన్న బుజ్జగించే ప్రయత్నం లేదంటే సద్దుమణించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా లేదంటే ఇది ఒక రాజకీయ వివాదంగా ఇంకేలాగా కొనసాగుతూనే ఉంటుందా వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి